ప్రభు పేరట మీ అందరికి వందనాలు. షలోమ్. విధేయులుగా ఉండే వారికి దేవుడు గొప్ప విజయాన్ని, సక్సెస్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. వారి జీవితంలో వారు ఊహకి అందనంత గొప్ప కార్యాలు విధేయులకి దేవుడు కలుగజేస్తాడు. మన ప్రాబ్లం ఏమిటంటే, ఉండాలని ఆశ కలిగి ఉంటాం మనం, విధేయులుగా ఉండాలని ఆశ కలిగి ఉంటాం, ఎక్కడో ఒక చోట బలహీన పడిపోతూ ఉంటాం మనం. చెడ్డవారని కాదండి మనం, మనుషులము కాబట్టి శారీరకంగా బలహీనత ఉంటుంది. సో ఆ బలహీనతని కూడా మనము జయించే కృపని పొందుకోవాలని మనం ప్రార్థించాలి. మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మనుషులను పట్టే వల వేయమంటున్నాడు. నా మాట వినండి, వల వేయండి, మనుషుల్ని నేనే రప్పిస్తాను. వాక్యము ఏం చేయాలి? వెదజల్లండి. ఆ వాక్యమును విని, నా మాట విని అన్నీ లోబడతాయి. దేవునికి స్తోత్రం. శత్రువులు కూడా దేవుని మాటకి లోబడతాయి. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా దేవుని మాటకి లోబడాల్సిందంట. దేవునికి స్తోత్రము. దేవుని మాటకి తిరుగుబాటు చేసేది ఏది లేదు, మనము తప్ప, మనుషులు తప్ప. ఈ సృష్టిలో మరి ఏది కూడా దేవునికి వ్యతిరేకముగా, సూర్య నక్షత్రాలు తన పని వేల సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాయా చెప్పండి, క్రమంగా చేస్తున్నాయా లేదా? ఎంత విధేయత అండి. త్వరగా పని చేసే వారిని చూస్తున్నాడు. అప్పగించిన బాధ్యతను వెంటనే స్వీకరించి ఆ పనికి తగ్గట్టు విధేయుల్ని దేవుడు వెతుకుతున్నాడు. ఏ పని ఆలస్యం అయిపోయినా అది విషముగా మారిపోతుందంట, లాభము ఉండదు. నువ్వు ఏ పని తీసుకున్నా దాంట్లో ఆలస్యము నిర్లక్ష్యము వహిస్తే అది నీకు ఆయాసమునే మిగులుస్తుంది, కానీ ఆశీర్వాదము నీకు కలుగ చేయదు. యేసుక్రీస్తు ప్రభువు పేతురుని పిలిచాడు, ధోని ఎక్కాడు, లోపలికి వెళ్ళి లోతులోకి వెళ్ళి వలని వేయమన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, విధేయుడుగా దేవుని మాట విన్నాడు, వల వేశాడు, విస్తారమైన చేపలను పొందుకున్నాడు. ఏమిటంటే లూకాసు వార్తలోని 5:1-11 ఒకసారి క్షుణ్ణంగా మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణలను చూచెను. దోణలు చూసాడంట. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. రాత్రంతా కష్టపడ్డామంట. ఏమిటంట, రాత్రంతా కష్టపడ్డారు. ఎవరు లేకుండా కష్టపడ్డారు? దేవుడు వాడికి తోడు లేకుండా కష్టపడ్డారు. ఈరోజు అందరు కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడకుండా మనం తిండి తినలేమండి. కష్టే ఫలి అని మనం నమ్ముతాం, అవునా? పేతురు కూడా కష్టపడ్డాడు, రాత్రంతా బహు శ్రమించాడంట, కానీ ఒక్క చేప దొరకలేదు. పేతురు పరిస్థితి ఏమిటంటే, చేపలు పట్టుకోకపోతే అప్పులు తీర్చుకోలేడు. మరి ధోనిని మెయింటైన్ చేయాలంటే, వలలు మెయింటైన్ చేయాలంటే ఖర్చు అవుతుందా లేక చెప్పండి? వ్యాపారము చేయాలంటే డబ్బులు ఉండాలా లేదా? మరి పేతురుకి రాత్రంతా శ్రమించిన ఏ ఉపయోగము లేకుండా పోయింది. కానీ పేతురు చేసింది మంచి పని ఏంటో తెలుసా? నీ మాట చొప్పున నేను, అమ్మా వేయండమ్మా, మీరు వల వేయటమే ఆలస్యము, చేపలు వలలోకి అవే వస్తాయంట. దేవునికి స్తోత్రము. దేవుని మాటకి వ్యతిరేకముగా ఏ శక్తి కూడా పనిచేయదంట. అంత అద్భుతమైన శక్తి దేవుని మాటకి ఉన్నది. అంత బలం, జీవపు కలిగిన వాక్యము దేవుని మాటలు, జీవజలపు ఊటలతో నిండిన మాటలు దేవుని మాట. దేవుని మాట విన్నందుకు తన ధోని మీద యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కించుకొని ఆ ధోనిలో కూర్చోబెట్టినందుకు ఉపయోగపడ్డాదా లేదా? లాభం వచ్చిందా లేదా? ఫలింపబడ్డాడా లేదా? ఆశీర్వదింపబడ్డాడా లేదా? వర్ధిల్లాడా లేదా? మీరే చెప్పాలి. ఎన్ని మేలులు జరిగిందండి ఒక్క మాటలో, ఒక్క మాటకి లోబడినందుకు. ఎప్పుడు ఎన్నడూ చూడని వంటి సమృద్ధి అంట. దేవునికి స్తోత్రం.
అప్పటి వరకు పేతురు జీవితములో ఇలాంటి చేపలు ఇంత సంఖ్యలో ఎన్నడూ పేతురు పట్టలేదంట. పట్టజాలనంత చేపలంట వాళ్ళలో. విధేయత చూపించినందుకు ఆశీర్వదించబడ్డాడంట. అంటే ఇందులో మీకు డబ్బు ఆశ చూపించడం లేదండి. దేవుని మాటకి లోబడితే మీ జీవితంలో ఉన్న లేమిని దేవుడు తీర్చగలుగుతాడు. మీ జీవితంలో ఉన్న లోటుపాటుల్ని దేవుడు బాగు చేయగలుగుతాడు. కేవలం మాట వినాలంట. మన దేవుడు మనకి ఊహించిన దానికన్నా అత్యధికమైన. పేతురు తన జీవితంలో ఊహించాడండి, ఇంత సమృద్ధిని నేను చూస్తానా. కానీ పేతురు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసండి. ఈ చేపలు పట్టిన తర్వాత, సమృద్ధి పొందుకున్న తర్వాత, దోణలన్నీ నిండిపోయినప్పుడు పక్కవారి దోణల్ని కూడా పిలిచాడు, మీరు కూడా రండి రండి, నా సమృద్ధిలోని మీరు కూడా పాల్గొనండి, ఇదిగో నా దగ్గర ఉన్న చేపలు నా దోణిలో సరిపోవటం లేదు కాబట్టి మీ దోణిలో నింపుకోండి. ఎంత గొప్ప మనసు అండి, అవునా? కానీ మన జీవితాల్లో సహజంగా దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాచుకుంటాము. పేతురు అలా చేయలేదండి. రెండు రకాలుగా పేతురు ఆశీర్వదింపబడ్డాడు. పేతురు పొందుకున్నాడు, పేతురు పంచుకున్నాడు. మీరు కూడా అందుకనే దేవుడు అంటాడు, ఉచితముగా పొందుకున్నరి ఉచితముగా ఉచితముగా మనం పొందుకున్నాం. దేవుని కృప ఉచితము. డబ్బులు ఖర్చు పెడితే వచ్చిందండి దేవుని కృప? లేదు కదా. పేతురు కూడా ఉచితముగానే దేవుని కృప పొందుకున్నాడు, ఉచితముగానే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, ఉచితమే సమృద్ధిని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి. పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడంట. ఏమిటంట? రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఫలితము లేదు. యేసుక్రీస్తుని తన ధోనిలో ఎక్కించుకున్నాడు, తన మాట విన్నాడు, కష్టపడకుండానే చేపలు వలలోకి వచ్చాయంట. ఎంత గొప్పదండి. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు పాడుతున్నారే పాట, నడిపించు నానావా నడి సంద్రం. నడిపించమంటున్నారు కానీ వలలు వేయటం లేదు. మీరు దేవుని నావ ఎక్కమన్నప్పుడు ప్రభువా ఇప్పుడు ఏమి చేయాలి, నన్ను ఏమి చేయమంటావు తండ్రి, నావ ఉన్నది, నీవు ఉన్నావు, దీనితో నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను ప్రభు? ఇప్పుడు దేవుడు అంటాడు, వలవేయి, చేపలు పట్టు, లేని వారికి మనము దానిని పంచిపెడతాము. నిన్ను అట్టు విధముగా మార్చాలి, ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను చెయ్యాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎప్పుడు నెరవేర్చబడతదంటే నువ్వు దేవుని మాటకి లోబడినప్పుడు.